బటన్ నొక్కుతున్నారు బటన్ నొక్కుతున్నారని కొంతమంది ఎగతాళి చేస్తుంటారు కదా జగనన్నని వాళ్ళందరికీ చెబుతున్నాను ఒకసారి వినండి ఎఫ్ ఒక్క బటన్ నొక్కితే ఈ రాష్ట్రంలో పేదలను లంచం నుండి విముక్తి చేసి డైరెక్ట్ గా అన్ని వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళే కార్యక్రమం జరుగుతుంది ఈరోజు ఒక్క బటన్ నొక్కితే పేదోడికి సంక్షేమ పదాలు పైసా ఖర్చు లేకుండా అందుబాటులోకి వస్తున్నాయి ఆ ఒక్క బటన్ నొక్కితేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదల్లో ఆత్మ గౌరవాన్ని నింపుతోంది ఆ ఒక్క బటన్ ఈరోజు దేశంలో మొట్టమొదటిసారి కులం మతం పార్టీ ప్రాంతం చూడని పరిపాలనని పరిచయం చేస్తుంది మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఈ బటన్ ఎవరైతే వెటకారం చేశారో బటన్ నొక్కుతారు బటన్ నొక్కుతారని ఆ బటన్ నొక్కటం వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలకి భవిష్యత్తు లేకుండా చేస్తారని కూడా గట్టిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు జగనన్నకి ఒక చిన్న రిక్వెస్ట్ అన్న ఇన్ని లక్షల మందికి మనం విద్యా దీవెన ఇస్తున్నాం ఇంకో ఇద్దరికి కూడా విద్యా దీవెన ఇవ్వాలని కోరుకుంటున్నానన్న వాళ్ళెవరో కాదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏమో ఇంటర్లో ఏ గ్రూప్ చదివామంటే ఒక ఇంటర్వ్యూలో సిఈసి అంటాడు ఒక ఇంటర్వ్యూలో హెచ్ఈసి అంటారు ఒక ఇంటర్వ్యూలో ఎంపీసీ అంటారన్న చంద్రబాబు నాయుడు ఏమో ఇంజనీరింగ్ చదవాలంటే బైపీసీ గ్రూప్ తీసుకోవాలని చెప్తాడన్న సో వీళ్ళిద్దరికీ విద్యా దీవెన వర్తింపజేద్దామంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఇల్లు లేదన్నా ఓటు లేదన్నా ఆధార్ కార్డు కూడా లేదన్నా కాబట్టి ముఖ్యమంత్రి కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయి అవి ఉపయోగించే ఆ ఇద్దరికి విద్యా దీవెనతో మంచి చదువు చెప్పించమని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న ఎందుకంటే అన్నా వీళ్ళందరూ కూడా పిచ్చి పిచ్చి మాటలతో ఏ విధంగా ఊగిపోతూ ఒకడు జారిపోతూ ఒకడు మరిచిపోతూ ఒకడు ఈ రాష్ట్రంలో ప్రజల్ని విసిగిస్తున్నాడు వేసారిపోతున్నారు వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా విద్యా దీవెన మీరు చదివిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈరోజు మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను విద్యార్థుల్లారా టీడీపీని నమ్ముకుంటే విద్యార్థులు జైళ్ళకి వెళతారు పవన్ కళ్యాణ్ నమ్మితే విద్యార్థులు సినిమా రిలీజులకు వెళ్తారు కానీ జగనన్నని నమ్ముకుంటే మంచి మంచి కాలేజీలకు వెళ్తారు యూనివర్సిటీలకు వెళ్తారు జీవితంలో చక్కటి స్థాయిలో మీరంతా కూడా సెటిల్ అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ మధ్యకాలంలో జగనన్న మీద నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు మీ అందరికి కోపం వస్తుందా లేదా నాకైతే కోపం స్పీచ్ లో వస్తుంది జగనన్న ఒక మాట అంటే తట్టుకోలేని పరిస్థితి ఈరోజు జగనన్న సింగిల్ గా తన జెండా అజెండాతో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కష్టాలని చూసి విని భవిష్యత్తులో నాకు మీరు ఓటేస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఈ కష్టాలు తీర్చడానికి నేను ఉంటాను అని భరోసాని కల్పించి నమ్మకంతో ఈరోజు తిరుగులేని ముఖ్యమంత్రిగా రావటం మనం అందరం చూసాం వచ్చిన మొదటి రోజు నుంచే రాష్ట్రం విడిపోయింది నష్టాల్లో ఉంది కష్టాల్లో ఉందని చెప్పకుండా తనిచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా ఏ విధంగా నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారో మనం కల్లారా చూస్తున్నాం అందుకే మీరు చూస్తే 2019 తర్వాత ఏ ఎన్నికలు జరిగినా అవి లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా బై ఎలక్షన్స్ అయినా వార్ వన్ సైడ్ అన్నట్టుగా ప్రజలందరూ కూడా ఈరోజు జగనన్నగా సపోర్ట్ ఉండడం మనం చూస్తున్నాం అలాంటి జగనన్నని కొంతమంది ఓడిస్తాం అని మాట్లాడతారు కొందరేమో ఆడిస్తాం అని మాట్లాడతారు జగనన్నని ఓడించాలన్నా జగనన్నని ఆడించాలన్నా జగనన్నలా పాలించాలన్నా
దానికి ఇంకా ఎవడు పుట్టలేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. జగనన్నని ఓడించాలంటే ఆ పక్కన కూడా జగనన్నే ఉండాలి, జగనన్నని హరించాలంటే ఆ పక్కన కూడా జగనన్నే ఉండాలి. మీలా టైంపాస్ రాజకీయాలు చేసేవాళ్ళు, షూటింగ్ గ్యాపుల్లో వచ్చి ప్యాకేజీలకు మాట్లాడేవాళ్ళు, మీరే ఎమ్మెల్యేగా గెలవలేరు, మీరు జగనన్నని ఏ ఓడిస్తారు ఏం ఆడిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారు కానీ ఊరు ఊర్న తిరిగి విమర్శిస్తుంటే, ఈ మధ్యనే రిలీజ్ అయింది రజనీకాంత్ సినిమా ఒకటి, ఆ సినిమాలో డైలాగ్ నాకు గుర్తొస్తుంది, మరగని కుక్క లేదు.